ఈ వీడియోలో కర్ణాటక యుద్ధాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోస్లో ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ గురించి, యూరోపియన్స్ ఎలా వచ్చారు, వస్తక స్థావరాలు ఎలా ఏర్పరచుకున్నారు, అవన్నీ కూడా డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు కర్ణాటక యుద్ధాలు మూడు జరిగాయి. మొదటి కర్ణాటక యుద్ధం, రెండవది, మూడవది. అయితే ఈ కర్ణాటక యుద్ధాలు జరిగే కంటే ముందు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఇంగ్లీష్ అండ్ ఈ బ్రిటిష్ కంపెనీకి ఫ్రెంచ్ వాళ్లకు బాగా పోటీ ఏర్పడింది, బాగా శత్రుత్వం ఏర్పడింది. తర్వాత ఇంకో రీజన్ ఏంటి అంటే 1707లో ఔరంగజేబ్ చనిపోయాడు, మొఘల్ చక్రవర్తి. చనిపోయిన తర్వాత సమర్థవంతమైన వారసులు ఎవరూ లేరు. అది ఈ ఇంగ్లీష్ వాళ్ళకు కానీ ఫ్రెంచ్ వాళ్ళకు కానీ ఒక అడ్వాంటేజ్లా మారింది. అయితే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనుకున్నారు వాళ్ళు భారత్లో. అందుకే మొట్టమొదట జరిగినవే ఈ కర్ణాటక యుద్ధాలు. ఒకటి చూద్దాం. మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1744 నుండి 1748 వరకు 4 ఇయర్స్ జరిగింది. ఈ మొదటి కర్ణాటక యుద్ధం మొదలు కావడానికి కారణమేంటి, ముగియడానికి కారణమేంటి అంటే, అది స్టార్ట్ కావడానికి కారణమేంటి అంటే, ఐరోపాలో వారసత్వ యుద్ధం స్టార్ట్ అయింది, ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. అప్పుడే ఈ కర్ణాటక యుద్ధం స్టార్ట్ అయింది. తర్వాత ముగింపు అంటే కర్ణాటక యుద్ధం ఇలా ఆగిపోయింది అంటే, ఆ ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం యాక్సిలా చాపెల్ సంధి ద్వారా అది ముగింపు ఆగిపోయింది. అప్పుడే అది ఆగిపోగానే ఇక్కడ కూడా ఈ కర్ణాటక యుద్ధం ఆగిపోయింది. అయితే ఈ ఫస్ట్ కర్ణాటక యుద్ధంలో ఏంటి అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మద్రాస్ కోసం వాళ్ళు పోట్లాడుకోవడం ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్. అది మద్రాస్ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండింది. అయితే అప్పుడు ఈ కర్ణాటక యుద్ధం అప్పుడు బ్రిటిష్ అధికారి బ్యారనెట్ ఉన్నాడు, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఉన్నాడు. అయితే కర్ణాటకలో నవాబు అన్వరుద్దీన్ ఉన్నాడు. అప్పుడు ఆ మద్రాస్ కోసం పోటీ జరిగి డూప్లే మద్రాస్ ఆక్రమించాడు. అంటే మద్రాస్ ఆక్రమించే లోపే అన్వరుద్దీన్తో ఏమన్నాడు, మద్రాస్ అన్వరుద్దీన్కి ఇచ్చేస్తా అన్నాడు, మాటిచ్చాడు. కానీ మద్రాస్ ఆక్రమించి బ్రిటిష్ వాళ్ళ నుండి తీసుకుని మాట తప్పడం జరిగింది. అప్పుడు మళ్ళీ అన్వరుద్దీన్కు ఆ డూప్లేకు ఆ సైన్యాలు, ఇద్దరు సైన్యాలకు యుద్ధం జరిగింది. మళ్ళీ డూప్లేనే గెలిచాడు. మళ్ళీ తర్వాత ఆ మద్రాస్ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయింది. అంటే మొదటి కర్ణాటక యుద్ధంలో ఏం జరిగింది, బ్రిటిష్ చేతుల నుంచి మద్రాస్ వచ్చింది ఈ ఫ్రెంచ్ వాళ్ళ చేతికి, మళ్ళీ తర్వాత బ్రిటిష్ వాళ్ళకే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ కర్ణాటక యుద్ధం. ఈ సెకండ్ కర్ణాటక యుద్ధం 1749 నుండి 54 వరకు జరిగింది. ఇక్కడ ముఖ్యమైన యుద్ధం ఏంటి, ఈ టైంలో జరిగిన యుద్ధం అంటే అంబూర్ వద్ద అంబూర్ యుద్ధం జరిగింది. ఇది 1749 ఆగస్టులో అంబూర్ యుద్ధం జరిగింది. అయితే ఈ కర్ణాటక యుద్ధం, సెకండ్ కర్ణాటక యుద్ధం స్టార్ట్ కావడానికి రెండు ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి శత్రుత్వం, అది కామన్గా ఉంది, ఫస్ట్ నుండే ఉంది ఆ శత్రుత్వం. తర్వాత ఇంకో ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే వారసత్వ తగాదాలు. ఈ వారసత్వ తగాదాలు హైదరాబాద్లో, కర్ణాటకలో, అంటే ఆర్కాట్ నవాబుల మధ్య, ఆర్కాట్ అంటే కర్ణాటక, అటు హైదరాబాద్ అటు కర్ణాటక ఇద్దరి రెండు ప్లేసెస్లో కూడా వారసుల తగాదా ఏర్పడింది. అవి కూడా ఒక రీజన్ అయింది. ఏంటి ఆ తగాదా అంటే, హైదరాబాద్లో నిజాముల్ ముల్క్ చనిపోయాడు. అప్పుడు చనిపోతే నిజాముల్ ముల్క్ కొడుకు నాసర్ జంగ్ వచ్చాడు సింహాసనానికి. అయితే ఆ నాసర్ జంగ్ అతని కొడుకు, మామూలుగా వారసుడే వస్తాడు ఈ రాజరికంలో, కానీ అతని మనవడైన ముజఫర్ జంగ్ సింహాసనానికి రావాలనుకున్నాడు. అప్పుడు శత్రుత్వం మొదలైంది. అది ఒక వారసత్వ పోటీ. ఇక్కడ కూడా కర్ణాటకలో అన్వరుద్దీనే ఉన్నాడు నవాబ్లాగా. ఫస్ట్ కర్ణాటక యుద్ధంలో కూడా అన్వరుద్దీనే ఉన్నాడు, కానీ చందా సాహెబ్, అతని శత్రువైన చందా సాహెబ్ నవాబ్ కావాలనుకున్నాడు. ఈ రెండు వారసత్వ పోరాటాలు ఒక రీజన్. అయితే అప్పుడు ఒక కూటమి ఏర్పడింది, ముజఫర్ జంగ్, చందా సాహెబ్ అండ్ డూప్లే. డూప్లే ఎవరు, ఫ్రెంచ్ గవర్నర్ అక్కడ.
కాబట్టి ఆ ముగ్గురు ఒక కుటుంబంగా మారారు. మరి అన్వరుద్దీన్ పై యుద్ధం చేశారు. అదే అంబూర్ వార్. అప్పుడు అన్వరుద్దీన్ చనిపోయాడు ఆ యుద్ధంలో. అప్పుడు డూప్లే ఏం చేశాడు, చందా సాహెబ్ను కర్ణాటక నవాబ్గా చేయడం జరిగింది. ముజఫర్ జంగ్ను హైదరాబాద్ నవాబ్గా చేశాడు. ఈ విధంగా అయితే అప్పుడు ముజఫర్ జంగ్ డూప్లేకు అంటే కృతజ్ఞతగా, తనను అక్కడ నవాబ్ చేసినందుకు కృతజ్ఞతగా మచిలీపట్నం, యానాం, దివి ఈ మూడు ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ముజఫర్ జంగ్, నాసర్ జంగ్ ఈ ఇద్దరు కూడా ఆ నవాబ్ల కుట్రల వల్ల, పన్నాగాల వల్ల ఇద్దరిని హత్య చేయడం జరిగింది వాళ్ళు. ఈ ముజఫర్ జంగ్ అయితే వెళ్ళే దారిలో రాయచోటి దగ్గర హత్య చేయబడ్డాడు. అయితే మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టాలి. అప్పుడు కొత్త పరిపాలకుడిని, అప్పటికి బుస్సి వచ్చాడు డూప్లే వెళ్ళిపోయి. బుస్సి ఏం చేశాడు, అప్పుడు సలాబత్ జంగ్ను హైదరాబాద్లో నియమించాడు. ఆ సలాబత్ జంగ్ మళ్ళీ కృతజ్ఞతగా, ఎప్పుడు ఎవరికి, బుస్సీకి కృతజ్ఞతగా మళ్ళీ ఏలూరు, శ్రీకాకుళం, రాజమండ్రి ఈ మూడు ఇవ్వడం జరిగింది. చూడండి, ముజఫర్ జంగ్ ఏమో ఈ మూడు ఇచ్చాడు, మళ్ళీ ఎవరు, సలాబత్ జంగ్ అతను మళ్ళీ ఇవి ఇచ్చాడు. అయితే మంచి ఆరు ప్రాంతాలు, ఇప్పుడు ఏలూరు తివాచీలకు ప్రసిద్ధి, శ్రీకాకుళం మస్లిన్ క్లాత్ ప్రసిద్ధి, మచిలీపట్నం కాలికో రంగు వస్త్రాలు, పీతాంబరాలు అవన్నీ ఎంతో ఫేమస్. అక్కడ యానాం, దివి మంచి పోర్ట్ సిటీస్, ఈ మంచి ప్రాంతాలన్నీ ఆరు ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి అప్పటికే. ఇది రెండవ కర్ణాటక యుద్ధం. తర్వాత మూడవ కర్ణాటక యుద్ధం ఎలా జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం 1756-63 వరకు జరిగింది. ఎందుకు, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అంటే, ఎందుకు ప్రారంభమైందంటే యూరోప్లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది అప్పుడు. అప్పుడే థర్డ్ కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. అయితే ఎలా ఎండ్ అయిందంటే యూరోప్లో ఆ సప్తవర్ష సంగ్రామం ప్యారిస్ సంధితో వాళ్ళు ముగించుకున్నారు. కాబట్టి ఆ యుద్ధం స్టాప్ కాగానే ఇది కూడా స్టాప్ చేయడం జరిగింది. అప్పుడు మూడవ కర్ణాటక యుద్ధం సమయంలో వందవాసి యుద్ధం జరిగింది. వందవాసి యుద్ధం 1760 జనవరి 20th జరిగింది. ఇదేంటి అంటే, అప్పుడు ఫ్రెంచ్ సైన్యాధికారి కౌంట్ డి లాలే ఉన్నాడు ఈ యుద్ధం అప్పుడు. బ్రిటిష్ వాళ్ళు చూస్తే సర్ ఐర్ క్యూట్ ఉన్నాడు. సర్ ఐర్ క్యూట్ ఉన్నాడు అయితే ఫ్రెంచ్, అతనికి ఫ్రెంచ్ వాళ్ళకు బుస్సి ఉన్నాడని తెలుసు మనకు. బుస్సి అప్పుడే వచ్చేసాడు, డూప్లే కాదు. అయితే ఆ బుస్సి ఇంకా ఈయన కౌంట్ డి లాలీ అంటే ఫ్రెంచ్ వాళ్ళిద్దరు అధికారులు, ఈ ఇద్దరు ఒక కూటమిలా ఏర్పడి సర్ ఐర్ క్యూట్తో యుద్ధం చేయడం జరిగింది. అది వందవాసి యుద్ధం. అప్పుడు ఎవరు గెలిచారు, బ్రిటిష్ వాళ్ళే, సర్ ఐర్ క్యూటే గెలిచాడు. అయితే ఫ్రెంచ్ వాళ్ళ అధికారం పూర్తిగా అంతం కావడం జరిగింది ఈ థర్డ్ కర్ణాటక యుద్ధంలో. అంటే క్వశ్చన్ ఇలా రావచ్చు, ఏ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళ అధికారం పూర్తిగా పతనమైంది, అంటే అది థర్డ్ కర్ణాటక యుద్ధంలోనే పతనమైంది. ఇవి కర్ణాటక యుద్ధాలు. అంటే ఒక్కో యుద్ధానికి రీజన్స్ ఏంటి, ఎలా ఎండ్ అయ్యాయి, ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఏ సందర్భంలో ఎవరిచ్చారు ఫ్రెంచ్ వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ యుద్ధాలు ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్లో, నెక్స్ట్ వీడియోలో తర్వాత వచ్చిన ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.